नमस्ते वेलकम बैक टू अवर चैनल नैन मी वैशु यह बिजी लाइफ स्ट्रेस वाल कावच्छ एज एक्वे वालु चाल मंद की चाल रकल नी पेन का कील नोपल नराल नोपल चाल मंद डाक्टर दिल्तर करेक्ट डाक्टर अंत फिजिथेरपस्टेजु मन तो विषय चर्चा की भानुपूर्णिम गार फिजिथेरपस्ट उ सो मैडम ने अड़ी मरी विषया प्रयत्न चाहे नमस्ते मैम नमस्ते चला बहुना मैम फिजिथेरपस्ट नाकुंडे नोपलोस्ना नाकते अंत मैम यूथ परंग वस्ते इन नैन जस्ट 23-24 एजी एजो उ सॉफ्टवेयर पीपल का कोई वर्क चेयगाने इकड़ पेन वे चला विपरीत मैं बैक पेन इला वन सो इधन वाल वस्तु दी रीजन दी పరిష్కారాలేమనుంటే చెప్పండి మామ్ ప్రెజెంట్ లైఫ్ లో మెయిన్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయిందండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే ఎలాంటి వాళ్ళైనా కావచ్చు సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చొని వర్క్ చేయడం అనేది చాలా పెరిగింది అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అనేవి చాలా తగ్గిపోయాయి సో ఎక్కువ సేపు సిస్టమ్ ముందు వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ అన్ని యాక్టివ్ గా లేకపోవడం వల్ల చిన్న చిన్న స్ట్రెయిన్ అవ్వగానే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో దీనికి ఇంపార్టెంట్ గా మనం చేయాల్సింది ఏంటంటే అంటే లాంగ్ టైం లో ఎక్కువ సేపు సిట్టింగ్ ఉన్నప్పుడు మనము అట్లీస్ట్ 2 అవర్స్ ఒకసారైనా ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఏ మజిల్ అయితే ఎక్కువ పెయిన్ అనేది వస్తుందో ఆ మజిల్ కి రిలేటెడ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లాంటివి టిప్స్ లాంటివి ఎక్సర్సైజెస్ అంటే అవసరం లేదు జస్ట్ చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే చాలా వరకు మనం వీటిల్ని ప్రివెంట్ చేసుకోవచ్చు ఓకే అంటే ఎస్పెషల్లీ ఇక్కడ బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు మామ్ బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఇస్ ప్రొలాంగ్ సిట్టింగ్ పోస్చర్ అండి సో బ్యాక్ అనేది మనకి స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా సో మన హెడ్ వెయిట్ మొత్తం మన బ్యాక్ మీద పడుతుంది సో బ్యాక్ నుంచి మన లెగ్స్ వరకు ట్రాన్స్ఫర్ చేస్తుంది సో ఎక్కువ సేపు మనం సిట్టింగ్ పొజిషన్ లో ఉండిపోవడం వల్ల ఆ సేమ్ మజిల్ మీద వెయిట్ ఎక్కువై స్ట్రెయిన్ ఎక్కువై మనకి బ్యాక్ పెయిన్ అనేది ఫ్రీక్వెంట్ గా రావడం అనేది జరుగుతుంది ఓకే సో దాన్ని అవాయిడ్ చేయడానికి సో ఫ్రీక్వెంట్ గా మనం సిట్టింగ్ పొజిషన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండడము ఓకే సో జస్ట్ ఎవరీ హాఫ్ an అవర్ లేచి ఒక 2 మినిట్స్ నిలబడి జస్ట్ ఒక 2 అడుగులేసి మళ్ళీ కూర్చోడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని బ్యాక్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడకుండా చూసుకుంటే మనం బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతాం ఓకే మామ్ ఒక మిత్ అనొచ్చు లేదంటే ఇంకేదైనా అనొచ్చు 3 అవర్స్ కంటిన్యూస్ గా కూర్చొని వర్క్ చేస్తే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు అది నిజమేనా నిజమేనండి అదే మిత్ కాదు ఓకే ఏదైనా అంతే 3 అవర్స్ ఎనీ ప్రొలాంగ్డ్ యాక్టివిటీ సిట్టింగ్ అనే కాదు ఏ పొజిషన్ లో అయినా ప్రొలాంగ్డ్ గా ఒకటే పొజిషన్ లో ఉంటే డెఫినెట్ గా ఆ పర్టిక్యులర్ ఏరియాలో స్ట్రెయిన్ పడి పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది ఓకే ఇప్పుడు యూత్ కి ఇప్పటి నుంచే నరాల నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి ముసలి వాళ్ళైనా కూడా అంటే మా అమ్మమ్మని తీసుకుంటే ఆవిడ ఇప్పటికీ చాలా యూత్ లాగా యంగ్ లాగా ఉంటుంది ఆవిడ అన్ని పనులు చెక్ చెక్క చేస్తుంది అనమాట నేను ఒక గంట వర్క్ చేయగానే నాకు కొంచెం రిలాక్సేషన్ కావాలి అన్న మోడ్లో నేను ఉంటాను ఆవిడ రోజు మొత్తం వర్క్ చేసినా అలానే ఉంటారు ఎందుకని అంటారు యూత్కి ఇప్పటి నుంచే వాళ్ళకి అంతున్నా ఇప్పటికి ఏమి రాకపోవడం ఇప్పుడు యూత్కి చెప్పాలంటే అండి ఎస్పెషల్లీ స్కూల్లో ప్లే గ్రౌండ్స్ లేకపోవడం సో యూత్ అంటే ఈ ఏజ్ 20 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి మనం ఒక 10 ఇయర్స్ ఒక డెకేడ్ బ్యాక్ తీసుకుంటే అంటే ఇప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు మాకు పీటీ పీరియడ్ ఉండేది స్కూల్ అంటే కంపల్సరీ గ్రౌండ్ ఉండేది సో ఎండలో ఆటలు ఉండేవి మట్టిలో ఆడుకునే వాళ్ళము సో దానివల్ల ఏంటంటే మనకి మజిల్స్ అన్ని యాక్టివ్గా ఉండడము స్ట్రెంగ్త్ డెవలప్ అవడము అనేది జరిగేది సో ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి మనం స్కూల్స్ ఎస్పెషల్లీ తీసుకుంటే స్కూల్స్లో ఎన్ని స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి చెప్పండి కాంపిటీషన్ పెరిగిపోయింది ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా చదువు 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 అండ్ ఆటల మీద ఫోకస్ అనేది అస్సలు లేకుండా ఆటలు శారీరక శ్రమ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ గ్రోయింగ్ ఏజ్లో సో ఇది 20 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అవ్వదండి చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఓకే సో చిన్నప్పటి నుంచి మన మజిల్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెళ్తే సో అదే మనకి లైఫ్ లాంగ్ మనకి హెల్ప్ చేస్తుంది సో ఎప్పుడైతే డెవలప్మెంట్ ఏజ్లో శారీరక శ్రమ అనేది ఉండదో సో ఇప్పుడు యూత్ ప్రెజెంట్ వాళ్ళు 20 ఇయర్స్ 25 ఇయర్స్ జనరేషన్ వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ మజిల్స్ వీక్గా ఉంటాయి సో ప్రొలాంగ్డ్ స్ట్రెయిన్ పడంగానే ఇమిడియట్ గా వాళ్ళకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అందువల్ల మీకు ఈ మధ్య రీజన్స్ ఐ మీన్ ఫ్రీక్వెంట్ గా నొప్పులు రావడం అనేది జరుగుతుంది ఓకే మామ్ యూజువల్లీ చెప్తారు ఇట్లా స్ట్రైట్ గా కూర్చోవాలి ఏదైనా చేసినప్పుడు స్ట్రైట్ గానే ఉండండి అని కానీ ఒక 10 నిమిషాలు అవగానే బాడీ ఈ పొజిషన్ కి వెళ్ళిపోతుంది అన్నమాట నార్మల్ ఎందుకని అంటారంటే దానికి ఏమైనా రీజన్ ఉంటుందా బ్యాక్ రీజన్
అవునండి ఉంటుంది ఎందుకంటే స్ట్రైట్ గా కూర్చోవాలి అంటే సో మన మజిల్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం పోస్చర్ అనేది మేనేజ్ చేయగలుగుతాం సో మనకి బాడీ ఎలా అంటే బయోమెకానిక్స్ సో మన హెడ్ వెయిట్ ఎలా అయితే మన కిందికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలో సో మనకి ఒక నేచర్ అలా మన స్పైన్ కర్వేచర్ ఇట్లా సో ఫస్ట్ సర్వైకల్ ఏరియాలో ఇలా ఉంటుంది మళ్ళీ డార్సల్ ఏరియాకి వచ్చేసరికి ఇలా అవుతుంది మళ్ళీ లంబార్ ఏరియా ఇలా కవర్ సో ఆ కర్వేచర్ మీద వెయిట్ ఒక పర్టికులర్ ఏరియాలో పడితే అది మనకి ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి సో ఆ కర్వేచర్ మెయింటైన్ చేయడానికి మన బ్యాక్ మజిల్స్ అన్ని కాన్స్టెంట్ గా యాక్ట్ చేస్తూ ఉంటాయి సో ఎప్పుడైతే మన బ్యాక్ మజిల్స్ వీక్ గా ఉంటాయో సో మనం ఆటోమేటిక్ గా మనం ఆనుకోవడానికి కానీ రిలాక్స్ అవ్వడానికి కానీ మనం చేసుకుంటూ ఉంటాం సో పోస్చర్ ఎప్పుడైతే బ్యాడ్ గా వెళ్తుందో అది డిస్ట్రిబ్యూషన్ అనేది అక్కడ దెబ్బతింటుంది అందువల్ల మనకి ప్రాబ్లమ్స్ యంగ్ గా ఉండి చిల్డ్రన్ కి ఇలాంటి కేసెస్ చూసారా అంటే బ్యాక్ ఇప్పటి నుంచే నొప్పులు వస్తున్నాయని చూసామండి సర్ప్రైజింగ్లీ నేను క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్టెడ్ ఎల్డర్లీ పీపుల్ టు కమ్ బట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు మీ యూత్ నాకు చాలా ఎక్కువ కనిపించారు అంటే ఎర్లీ ట్వంటీస్ అండ్ లేట్ ట్వంటీస్ లోనే నాకు ఎక్కువ మంది వస్తున్నారు ఓకే సో ఐ ఈవెన్ saw a girl who is 22 years old. She had disc bulges in three levels of vertebrae. Okay. Okay. So tanu na daggariki is chala severe pain tho tochindi. She could not even sit for 5 minutes. Koorchalekapoyindi. So 5 minutes tan wait cheyadaniki kuda nenu padukobetti ammayini comfortable position lo unchalsi vachindi. Okay. So ammayini nenu challenging ga teeskoni nenu successful ga treat chesi pampinchanu. Anta severe ga అంటే ఎందుకని యూత్కే ఇలా మీరు అన్నట్టే యూతే ఎక్కువ వస్తున్నారు ఎల్డర్స్ కంటే పెద్దవాళ్ళ కంటే అని యూత్కి ఇంత ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది అంటారు ఫస్ట్ థింగ్ చిన్నప్పటి నుంచి శారీరక శ్రమ లేకపోవడము రెండోది కరెంట్ వాళ్ళు జాబ్స్ చేస్తున్న జాబ్స్ లో స్ట్రెస్ ఎక్కువడము సో ఈ రెండు రీజన్స్ మనకి ప్రధానంగా ఎక్కువ పెయిన్స్ రావడానికి రీజన్ అని చెప్పుకోవచ్చు ఓకే